अद्वैत सिद्धांत आदिकर्ता श्री 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 आचार्य प्रबोधानंद योगीश्वर दिव्य आशीस्सुलतो प्रबोध सेवा समिति हिंदू ज्ञान वेदिक कोयलकुंट्ल शाख आध्वर्यंलో ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి పల్లకి ఊరేగిపోస్తాము రంగరంగ వైభవంగా కోయలకుంట పట్టణం ముందు జరుగుతుంది. పలు ప్రబోధ సేవా సభ్యులు అలాగే అధ్యక్షులు ఈ ఉత్సవానికి అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. అలాగే గ్రామ పట్టణ ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొని చేప్రదం చేసుకుంటున్నాము. అందరం ఆశీస్ కోయలకుంట పట్టణం ముందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నది మనందరికీ తెలిసిన విషయమే. 6వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమము, స్వామివారు రచించిన గ్రంథముల గురించి, స్వామివారు చెప్పిన జ్ఞానం గురించి విప్పి వివరించి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు ప్రజలు గ్రామ పెద్దలు పాల్గొని శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈరోజు ఉత్సవం ముగింపు జరుగుతుంది. అందులో ఈరోజు పల్లకి ఊరేగింపు గ్రామ పెద్దలు ప్రజలు ప్రతి ఒక్కరు వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు. అలా పైకి శాంత ప్రబోధానంద స్వామి శిష్యులతో ప్రతి సంవత్సరం కూడా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా మన నియోజకవర్గ పరిధిలో చాలా గ్రామాల్లో ఈ ప్రబోధానంద శిష్యులు చాలా వరకు ఉన్నారు. ముఖ్యంగా కులిమూల మండలము, కోయిలకుంట మండలంలో కూడా చాలా వరకు ఉండడం జరుగుతూ ఉంది. మరి వారి ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్మని గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు భగవద్గీత చదివినప్పుడు దాంట్లో ఆ యొక్క భగవద్గీత గురించి ఎన్నో మంచి విషయాలను మనం ఆచరిస్తూ ఉన్నాం. భగవద్గీతలో ఏది మంచి ఏది చెడు అనేది కూడా మరి క్లియర్గా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క భగవద్గీతను ఫాలో అయ్యి ప్రతి ఒక్కరూ దేవుని కృపకు పాత్రలు కావాలని నేను కోరుతాను. శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ 9 రోజుల నుంచి ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమం జరుగుతూ ఈరోజు పల్లకి ఊరేగింపు ఉత్సవం జరుగుతుంది. భక్తాదులందరూ అందరూ ప్రబోధ సేవా సమితి సభ్యులు అధ్యక్షులు అందరూ 16 కమిటీలు ఇక్కడికి హాజరు కావడం జరిగింది. అదేవిధంగానే మా కోరిక మేరకు సార్ గారు, పనేపల శాసన సభ్యులు, ఎమ్మెల్యే సారు కాడసన రామరెడ్డి సార్ గారు కూడా మాకు రావడం జరిగింది. మాకు ఎంతో సంతోషంగా ఉన్నది సార్ గారు వచ్చినందుకు. ధన్యవాదాలు సార్. సార్ మా యొక్క ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక సభ్యుల తరఫున మేము ఇక్కడ 15,000 మంది ఉన్నాం సార్. ఇక్కడ మేము ఇక్కడ 16 కమిటీలు ఉన్నాయి సార్. మరి సో ఒక కమిటీ ఒక కుటుంబాలే 100 కుటుంబాలు ఉన్నాయి సార్. మరి అదేవిధంగా సార్ మేము మా యొక్క విన్నపం సార్, ప్రతి ఒక్కరికి జ్ఞానం తెలియబడాలి, ప్రభుత్వ సిద్ధాంత భౌతికంగా తెలియబడాలి, 3 మతం ఏకదానిగా ఒక విధంగా నడవాలి అనే స్వామి యొక్క ధ్యేయం సార్. ఒక పురాణ బైబిల్ భగవద్గీత 3 గ్రంథాలు ఏకీభవించి సిద్ధాంత భౌతిక రాశారు సార్ స్వామివారు. చాలా గొప్ప ఉంటుంది సార్. ప్రతి ఒక్కరు ఆ గ్రంథం చదవాలని మా ఉద్దేశం స్వామివారి ఉద్దేశం తరఫున మేము అందరం తెలియజేసుకుంటున్నాం సార్.
YouTube चैनल सब्सक्राइब।